जय 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 महादेव जय 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 महादेव शिव शङ्कर आदि अनन्त शिव शङ्करि आदि अनन्त जय 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 महा दे जय 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 महा మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ గుర్తుందా ఇది చాంద్రమానం ఉగాది ఈరోజున అంటే చాంద్రమానం ప్రకారం ఇవాళ సంవత్సరాది ఇస్ ద న్యూ ఇయర్స్ డే ఇది తెలుగువారికి కన్నడవారికి ఇవాళ మీకు వేపపువ్వు బెల్లం దొరుకుతాయి అని అనుకుంటున్నా సరే సంవత్సరాన్ని మొదలుపెట్టేందుకు ఇది ఒక సంప్రదాయం ఎంతో వివేకవంతమైన సంప్రదాయం ఇందులో వేప పువ్వు ఇంకా బెల్లం కలుపుతారు బెల్లం కొద్దిగా ఎక్కువ వేస్తారు సమపాళ్ళలో వేయరు అసలైతే అవి సమపాళ్లలో ఉండాలి కానీ ప్రజలు మెల్లిగా బెల్లం ఎక్కువ వేయడం మొదలుపెట్టారు తీపి కావాలి అన్న ఎంపిక వల్ల అలా జరిగింది ఈరోజు ఉదయాన్నే ముందుగా అది తినాలి కానీ మీరు ప్రతిరోజు వేప ముద్ద తింటారు అందుకని మీకు అది పెద్ద లెక్కలోకి రాదు ఇందులో ఉద్దేశం ఏమిటంటే రాబోయే సంవత్సరాల్లో మనం కోరుకునేది కేవలం మంచి విషయాలు మాత్రమే కాదు మధురమైన విషయాలను మాత్రమే కాదు కనీసం రెండు సమపాళ్లలో ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదైతే చేదు అనుకుంటున్నామో అది తప్పు కాదు చెడ్డది కాదు ఇప్పుడు అందరికీ వేప చెడ్డది కాదని తెలుసు అది చేదుగానే ఉంటుంది మీ జీవితంలో చేదైన విషయాలు లేదా మీరు చేదు అనుకునేవి ఎందుకుంటాయంటే ప్రతిసారి జీవితం మిమ్మల్ని ఓ పెద్ద సంభావ్యత వైపు నెట్టాలి అనుకున్నప్పుడు మీరు అందుకు వ్యతిరేకిస్తారు అప్పుడది చేదు అనుభవం అవుతుంది కొత్తది ఏదో జరిగితే ప్రజలు బాధపడతారు ప్రస్తుతం కరోనా సరే అది వచ్చింది కానీ అది కూడా ఒక ఆవశ్యకత మనకుగా మనం ఉండేందుకు మనం ఆర్థిక వ్యవస్థ గురించి ఓ పెద్ద చర్చ చేయవచ్చు వాళ్ళకి వినపడటం లేదు ఆడియో పనిచేయటం లేదనుకుంటా చూడండి ఇక మన ఆర్థిక వ్యవస్థ మీద పడే దుష్ప్రభావాల గురించి మాట్లాడవచ్చు మన జీవితాలు ఎలా ఉంటాయోనని మాట్లాడవచ్చు మహా అయితే అధమాధమంలో నేననేది మన జీవితాలు ఎలా మారతాయి అంటే పది సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా మహా అయితే లేదంటే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం వెనకపోతాయి ఆర్థిక అవకాశాలు సౌకర్యాలు సౌఖ్యాలు కొద్దిగా తగ్గవచ్చు అలా జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఇది ప్రపంచమంతటా విజృంభిస్తే కానీ మనం ఇప్పటికే కొన్ని దేశాల్లో దీన్ని చక్కగా నిర్వహించడం చూసాము ఇన్ రెస్పాన్సిబుల్ అండ్ బాధ్యతాయుతంగా ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించి అది మరీ విజృంభించకుండా చూశారు మన దేశంలో కూడా చాలా వరకు దాన్ని అణగదొక్కుతున్నారు అందరూ సహకరించి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇది మరీ ఉద్ధృతం అవ్వదు కానీ ప్రతివారి జీవితంలోనూ ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది మీరు ఎవరైనా కానివ్వండి బాగా డబ్బున్నవారైనా పేదవారైనా లేదా మధ్యతరగతి వారైనా అందరికీ కలుగుతుంది కానీ ఇక్కడ పిచ్చుకలు చప్పుడు వినండి అవి ఎంతో సంతోషంగా ఉన్నాయి ఇంకా మరెన్నో ప్రాణులు కూడా చాలా సంతోషంగా ఉంటాయి అనుకుంటున్నాను నాకు వీడియోలు పంపిస్తున్నారు ముంబై తీరంలోకి డాల్ఫిన్స్ వస్తున్నాయని ఇది జరిగింది అది జరిగింది అని ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ బికాస్ ఇది ఇలా జరగడం సాధ్యమే ఎందుకంటే మానవుల ఆక్రమణ కాస్త తగ్గింది ఈ మూడు వారాల లాక్డౌన్లో మిగతా ప్రాణులు ఈ భూమిని మరి కాస్త ఆస్వాదిస్తాయి అది మంచిదే ఇంకా ఈ మూడు వారాల సాధన తర్వాత మొదట్లో ప్రజలు కాస్త అవస్థపడతారు కానీ నిదానంగా ఇలా వెనక్కు ఉండి ఆస్వాదించడం నేర్చుకుంటారు అలా ఊరికే కళ్ళు మూసుకొని ఎన్నో మంచి సంభావ్యతలున్నాయి నేనేమంటున్నానంటే మీరు ఏదైతే చేదు అనుభవం అనుకుంటున్నారో అది మీ కారణాల లేదంటే చేదు కూడా మంచిదే ఈ సంప్రదాయంలో ఉన్న వివేకం ఏమిటంటే సంవత్సరాది రోజున తీపి మాత్రమే తినడం లేదు సమపాళ్లలో తీపి చేదు రెండూ తింటున్నాము ఎందుకంటే జీవితం ఎన్నో సంభావ్యతలతో వస్తుంది మీరు ఏదైతే చేదు అనుకుంటున్నారో దాన్ని స్వీకరించలేకపోతే అప్పుడు మీరు జీవితానికి ఉన్న సంభావ్యతలనన్నిటినీ దూరం చేసుకొని మీకు తెలిసిన దాంట్లో ఉండిపోతారు ఈరోజున ఉగాది ముఖ్యంగా తెలుగు కన్నడ ప్రజలకు ఇక తమిళ సంప్రదాయంలో సంవత్సరాది కొన్ని రోజుల తర్వాత వస్తుంది ఈ సంవత్సరాది వసంత ఋతువులో వచ్చే విషువత్తుకు సంబంధించినది ద స్ప్రింగ్ ఎక్వినాక్స్ దీని అర్థం ఏమిటంటే ఉత్తరగోళంలో సూర్యుడి ప్రతాపం మారుతుంది ముఖ్యంగా వేడి ప్రదేశాల్లో అది ఎంతో నాటకీయంగా మారుతుంది ఈ సమయంలో సూర్యకాంతి ఉత్తమంగా ఉంటుంది సూర్యకాంతి అత్యున్నతంగా ఉండటం అంటే జీవితం ఉత్తమంగా ఉండాలి దురదృష్టవశాత్తు మనం ఈ గ్రహాన్ని చిన్నాభిన్నం చేశాం కాబట్టి ఎక్కడా చెట్లు లేవు కాబట్టి నీరు పెద్ద సమస్య అయింది కాబట్టి సూర్యకాంతి లేదా ఎండలు అంటే చాలామందికి భయం వేస్తుంది ఇరవై రెండు మార్చిన ప్రపంచ నీటి దినోత్సవంగా జరపడం కాకతాళీయం కాదు అది ఈ సంవత్సరం అందరం మర్చిపోయాం ఎందుకంటే అందరూ ప్రపంచ కరోనా దినోత్సవంలో ఉన్నాం ఇరవై రెండు మార్చి ప్రపంచ నీటి దినోత్సవం ఇరవై మూడవ తేదీ మనకి ఇక్కడ నీరు మట్టి వాతావరణానికి సంబంధించిన సమావేశం జరగాల్సింది అది ఇప్పుడు మనం నిరవధికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది సరే ఉగాది తర్వాత సాధారణంగా ఒకటి రెండు చిరుజల్లులు కురుస్తాయి వచ్చే కొద్ది రోజుల్లో ఒకటి రెండు చిరుజల్లులు కురుస్తాయి కానీ నీటి ఎద్దడి కూడా మొదలవుతుంది ఎందుకంటే వేడి పెరుగుతుంది ఇంకా నీటి అవసరాలు పెరుగుతాయి కానీ నీటి వనరులు తగ్గిపోతాయి ఈ కరోనాతో పాటుగా నీటి ఎద్దడి కూడా మొదలైందంటే అది చాలా విపత్తుకు దారితీస్తుంది అది ప్రజలు ఇళ్ల బయటికి వచ్చి అసహజమైన చర్యలు చేసేలాగా చేస్తుంది పంపులో నీళ్లు రాకపోతే దక్షిణ భారతంలో ఇలా చాలా చోట్ల జరగవచ్చు వాళ్ళు బయటికి వచ్చేస్తారు ఎవరు వారు నాపలేరు బలవంతంగా లోపలికి పంపలేరు నీరు కరువైనప్పుడు ఈ అవకాశాలున్నాయి వీటికి అత్యవసర ప్రణాళికలు తయారు చేస్తున్నారని భావిస్తున్నాను కానీ ఇంతటి జనాభాకు ఎంతవరకు సదుపాయం కలిగించగలమన్నది ఎప్పుడూ ప్రశ్నార్థకమే ఏదేమైనా ఇది సంవత్సరాది చాంద్రమానం ప్రకారం ఈసారి సామాన్యంగా ఉగాది ఉగాది అంటే ప్రజలు ఒకరినొకరు కలుసుకుంటారు ఇది పెద్ద పండుగ దక్షిణ భారతదేశంలో ఇది ఎంతో ముఖ్యమైన పండుగ నాకు తెలిసి దేవాలయాలను మూసేశారు సామాజిక కార్యక్రమాలు లేవు కుటుంబాలు కలుసుకోలేరు ప్రస్తుతం ప్రజలు అలా కూర్చుని ఉండిపోయారు బహుశా పువ్వు కూడా దొరకలేదేమో బెల్లం ఎలా అయినా ఇంట్లో ఉండే ఉంటుంది కానీ బహుశా పువ్వు కూడా దొరకలేదేమో నేను ఆ బాధని అర్థం చేసుకోగలను కానీ సంవత్సరాది రోజున వేప పువ్వు తినడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం మనకు ఏది జరిగినా దాన్ని నిర్వహిస్తామని సంకేతం మనల్ని మనం ఎలా తయారు చేసుకుంటామంటే పరిస్థితులకు మనం బాధితులుగా లోబడిపోము మనకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని ఉన్నతంగా మలుచుకోగలం అదే జీవితం ఉద్దేశం ఈరోజున ఇది ఒక వైరస్ రేపు మరొక డైనోసర్ కావచ్చు ఎవరికి తెలుసు ఏది జరిగినా సరే అందులో ఉత్తమమైనది చేయడం ఎలాగో ఒక సంవత్సరం గడిచిపోయిందంటే లేదా కొత్త సంవత్సరం అంటే కాలం గడిచిపోయింది కాలం గడిచిపోతోంది అంటే మన జీవితం అయిపోతోంది దాని అర్థం అదే చాలామంది కొత్త సంవత్సరాన్ని ఇంకా పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎరుకు లేకుండా చేసుకుంటున్నారు అవి నిజానికి మీ జీవితం అయిపోతుందని చెప్పడానికి కొలమానాలు టు టెల్ దట్ లైఫ్ ఈ జీవితంతో మీరు ఏం చేయాలి అనుకున్నారు అన్నదాని పట్ల మీరు కొంత తొందరపడాలి ప్రతి ఒక్కరూ కొంచెం తొందరపడాలి ఈరోజు సంవత్సరాది అంటే ఒక సంవత్సరం గడిచిపోయింది ఈరోజు మీ పుట్టినరోజు అంటే దాని అర్థం ఒక సంవత్సరం గడిచిపోయిందని దీని అర్థం ఏమిటంటే మీరు మరికొంచెం త్వరపడాలి ఇంకా ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు మీకుగా మీరు ఉంటున్నారు మీకు తెలుసు కదా మేము సంయమ కార్యక్రమాలు ఇంకా కొంచెం తీక్షణమైన కార్యక్రమాలు చేసినప్పుడు మిమ్మల్ని మౌనంగా మీతో మీరు ఉండమని సూచిస్తాము ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తుందా పని మనది ఆధ్యాత్మిక దేశం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇది చాలా దేశాలు ఏడు రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఇరవై ఒక్క రోజులు లాక్డౌన్ చేశారు ఇవన్నీ వాయిదా పద్ధతుల్లోనే వస్తున్నాయి కానీ లాక్డౌన్ ఇంకా చాలా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది ఇది ఒక ఆశ నమ్మకం కానీ మనకు ఖచ్చితంగా తెలీదు చాలామంది ఆశిస్తున్నారు అది సాధ్యమే కూడా అదేంటంటే ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ వైరస్ పాకడం తగ్గిపోవచ్చు అని

అందువల్ల కరోనాను మనం తేలికపాటిగా ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రస్తుతం కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న దానికంటే తేలికగా నాకు ఇవి తెలుసా ప్రజలు ఎన్నో రకాల మెసేజ్లు పంపిస్తున్నారు మాకు బాగా తెలిసిన వారొకరు మా వాలంటీర్ కుటుంబం న్యూయార్క్ నగరంలో ఉంటారు పది రోజుల క్రితం వారి ఆఫీసులో ఎవరికో కరోనా వచ్చింది ఆ తరువాత వారి కుటుంబంలోని నలుగురికి ఇద్దరు చిన్నపిల్లలు బహుశా పదహారు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉండొచ్చు వారికి నలుగురికి వ్యాధి లక్షణాలు అన్నీ కనిపించాయి కొద్దిపాటిగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది కానీ వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళలేదు ఇంట్లోనే తమని తాము సరిచూసుకున్నారు పది రోజులు ఇప్పుడు పదకొండు లేదా పన్నెండవ రోజు ఇప్పుడు వారు చాలా మెరుగ్గా ఉన్నామని చెబుతున్నారు జ్వరం లేదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదు కొద్దిగా దగ్గుంది కానీ వారు కోలుకున్నారు వారికిగా వారే ఇలా కూడా జరగవచ్చు మనందరం సూర్యుని ప్రభావంలో ఉన్నాము మన రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఒకవేళ అలా జరిగితే ఇరవై ఒక రోజుల లాక్డౌన్ మనకు సరిపోవచ్చు కానీ వైరస్ ఇంకా మెరుగుపడితే ఎవరికి తెలుసు అవి వాటి ఎయిర్ కండిషన్ అవి తెచ్చుకుంటే ఎవరు చెప్పగలరు అవి ఏం చేయగలవని ఎవరికి తెలుసు ఇవన్నీ ప్రకృతికి ఉన్న మెళుకువలు ఒకవేళ అవి ఇప్పుడు పెరుగుతున్నట్లుగానే పెరుగుతూ పోతే అప్పుడు ఇరవై ఒక రోజుల లాక్డౌన్ సరిపోకపోవచ్చు అది ఇంకా పొడిగించాల్సి రావచ్చు ఇది ఒక ఆధ్యాత్మిక వేసవి కాలం అని చెప్తున్నాను అంతే మీరు ఎక్కడున్నా సరే ఒక లాంగ్ రిట్రీట్ అన్నమాట నేనేమనుకుంటున్నానంటే వచ్చే వారంలో ఇది మెడిటేటర్స్కి మాత్రమే ఎవరైతే ఇన్నర్ ఇంజనీరింగ్ చేసి సాధన చేస్తున్నారో కనీసం శాంభవి మహాముద్రను సాధన చేస్తున్నారో వాళ్ళకి మేము ల్యాప్ ఆఫ్ ది మాస్టర్ కార్యక్రమం పోలిన కార్యక్రమాన్ని ఆన్లైన్లో అనుకుంటున్నాం బహుశా సగన్ రోజు అందుకని ప్రపంచంలో పలుచోట్ల ఉన్న మీలో ఎంతమంది కనీసం ఐదు గంటలు దీనికి అంకితం చేయగలరో తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఐదు గంటల పాటు అంకితం చేయాలి ఇదేదో మీరు కంప్యూటరు ఫోను తెరిచిపెట్టి అటు ఇటు తిరిగి వచ్చేది కాదు తిరుగుతూ మాట్లాడుతూ వినేది కాదు ఇది మీకుగా మీరు ఒక గదిలో కూర్చుని ఐదు గంటల పాటు పూర్తి అంకిత భావంతో ఉండగలిగితే అప్పుడు ఒక ప్రక్రియను చేయడం ఎలాగో మేము చూస్తాము ఖచ్చితంగా ఉపయోగపడేది నేను కరోనా గురించి ఆలోచించడం లేదు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఇలా అన్నందుకు ప్రజలు నన్ను తిట్టుకుంటారని తెలుసు కానీ మీరు ఇప్పుడు బందీగా ఉన్న ఆధ్యాత్మిక సాధకులయ్యారు ఇది ఒక గురువు కళ అందుకే ఆరోగ్యంగా సురక్షితంగా ఉండటం ఎంతో ముఖ్యమైన విషయం కానీ ఈ సమయాన్ని మనం ఉత్తమంగా వినియోగించుకుందాం మీలో ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే మీరు కనుక ఐదు గంటల పాటు దీనికి అంకితం అవ్వగలిగితే వచ్చే వారంలో మేము ఒక తేదీని నిర్ణయిస్తాము ఐదు గంటల సమయంలో మిమ్మల్ని కొన్ని ధ్యానాలకు గైడ్ చేస్తాం కానీ ఇది మీలో కనీసం శాంభవి మహాముద్ర చేస్తున్న వారికి మాత్రమే లేకపోతే ఇది చేయకూడదు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే నేను ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అన్న దాని మీద ఒక ఆంక్ష ఉంటుంది నేను యోగ యోగ మంత్రాన్ని ఉచ్చరించడం వింటున్నాను యోగా సెంటర్ అంతా స్పీకర్లో ఇది నడుస్తోంది అది ఎలా చేస్తున్నారో మీరు సరిగ్గా వినాలి టు హౌ డన్ కానీ మీలో చాలామంది అది ఉచ్చరిస్తూ నడవడం చెట్ల కింద కూర్చొని ఉచ్చరించడం నేను చూశాను మరి వేరే చోట్ల ఉన్నవారు ఎలా చేస్తున్నారో నాకు తెలీదు నేనేం గమనిస్తున్నానంటే ఈ మంత్రం చాలామందికి కేవలం నోటి నుండి వస్తుంది అది చేసే విధానం అది కాదు ఈ మంత్రాన్ని ఏ విధంగా రూపొందించబడిందంటే మీరు దాన్ని ఉచ్చరిస్తే సహజంగానే అది మీ నాభి కింద నుండి మొదలవ్వాలి ఇది చాలా ముఖ్యం ఇది మీ మణిపూరకం మీ నిర్వాహక కేంద్రం ఇక్కడే ఉంటుంది ప్రస్తుతం అన్నీ కూడా వైరస్కు సంబంధించి ఉన్నాయి కాబట్టి నిర్వాహక కేంద్రమైన మీ మణిపూరకాన్ని ఉత్తేజితం చేయడం చాలా ముఖ్యం మీరు ఈ మంత్రం ఉచ్చరించినప్పుడు మీరు దీన్ని మీరు ఒక అలవాటుగా ఒక ఒక అలవాటుగా కాకుండా ఎరుకతో చేస్తున్నట్లయితే అది సహజంగానే మీ పొట్ట కింది భాగం నుండి మొదలవుతుంది మీరు దీన్ని ఒక అలవాటుగా ఉచ్చరిస్తున్నారు మీకు ఆ మంత్రం తెలుసు కదా ఏదో బ్లాబ్లాబ్లా అని అవి తిట్లైనా కావచ్చు మంత్రం ఎందుకు మీరు ఎవరైనా తిడుతున్నప్పుడు అది ఇక్కడి నుండి వస్తుంది ఎవరైనా ఇలా తిట్టగలరని నేను అనుకోవట్లేదు మీరు ఎవరైనా తిట్టినప్పుడు అది ఇక్కడి నుంచి వస్తుంది అందుకని మంత్రం కూడా తిడుతున్నట్లుగా చేయండి అంటే దానిలో పూర్తిగా నిమగ్నమై ఈ మంత్రంలోని శబ్దాలు జామితిపరంగా ఎలా రూపొందించబడిందంటే సహజంగానే అవి మీలోని లోతైన స్థానాన్ని తాకుతుంది అప్పుడే అది మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది అప్పుడే అది మీలో సమత్ప్రాణాన్ని పుట్టిస్తుంది మీరు ఈ మంత్రాన్ని ఉచ్చరించడం మొదలుపెడితే నేను ఒక విషయం చెబితే ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కొంతమందికి పిచ్చెక్కుతుంది అయితే అవ్వనివ్వండి మీరు మీ శరీరంలో కొన్ని భాగాలలో చెమట పట్టడం గమనిస్తారు నేను దీన్ని ఉద్దేశపూర్వకంగా చెబుతున్నాను మీరు మీ శరీరంలో కొన్ని భాగాల్లో చెమట పట్టడం చూస్తారు ఎండకు ఎప్పుడూ చెమట పడుతూ ఉండి ఉండొచ్చు అది వేరే విషయం కానీ మీరు శరీరంలోని కొన్ని భాగాలలో చెమట పట్టడం గమనిస్తారు మీరు కనుక దీన్ని తీక్షణంగా చేసినట్లయితే అది చాలా ముఖ్యం మీరు దాన్ని గమనించాలి ఎక్కడి నుండి చెమట వస్తుంది అన్నది నేను మీకు చెప్పాల్సిన పని లేదు వల్ల చెమట పడుతున్న మిగతా శరీరం కంటే మీ శరీరంలో కొన్ని భాగాలు మరింతగా చెమట పట్టడాన్ని మీరు గమనిస్తారు ఎలా అయినా సరే మీరు ఒక పది పదిహేను నిమిషాలు ఉచ్చరిస్తే మీ బట్టలు తడిసిపోవాలి కొద్దిగా అయినా సరే ఈ వాతావరణంలో లేదా ఒకవేళ మీరు చల్లటి వాతావరణంలో ఉన్నట్లయితే కనీసం కొద్దిగా చెమట పట్టాలి ఇది సహజంగానే జరుగుతుంది హ్యాపీ మీరు మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఎరుకతో ఉండండి ప్రస్తుతం మనం ఉచ్చారణ చేద్దాం మనం మంత్ర ఉచ్చారణ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడే గుర్తు చేశాను కదా మీకు మరొక సంవత్సరం గడిచిపోయిందని జీవితం తగ్గిపోతుందని మీరు పరిగెత్తాల్సిన పని లేదు ఎందుకంటే నేను దీన్ని గబగబా చేయాలని చూసేవారిని గమనించాను ఉద్దేశం ఏంటంటే వైరస్ మనకు ఏం నేర్పిస్తోందంటే కొంచెం నిదానించండి ఒక మెషిన్ నిదానంగా అదే సమయంలో అత్యున్నతంగా పనిచేస్తున్నప్పుడు అది మంచి యంత్రం అవుతుంది ఏ మెషిన్ అయితే చాలా వేగంగా పనిచేస్తుందో తొందరగా ఖర్చు అయిపోతుంది ఏదైతే సునాయాసంగా అదే సమయంలో అత్యున్నతంగా పనిచేస్తుందో అది అవసరమైనది అందుకని మంత్రంతో పాటు పరిగెత్తకండి మేము దీనిని ఒక విధంగా చేస్తున్నాము అలాగే చేయండి మీరు ఎక్కడున్నా సరే యోగముద్రతో కళ్ళు మూసుకొని తల కొద్దిగా పైకి పెట్టి కూర్చోండి Yoga, yoga, yoga.

Yeah. 啊。Uh शम्भो शम् Sit still, just simply sit still, unmoving. Sit still, unmoving. Just be with me. जय जय महादेव जय 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 महाधेव शिवशङ्कि अनन्त शिव शङ्क కాబట్టి మీరు ఈ మంత్రం ఉచ్చరించినప్పుడు ఈ విషయం ముఖ్యం అదేంటంటే అది మణిపురక నుంచి లేదా ఇంకా కింది నుంచి రావాలి కనీసం ఆ చివరి భాగమైన శంభో అన్నప్పుడు దాన్ని ఎలా అనాలంటే మీ జీవితంలోని చివరి శబ్దం అదే అయినట్టుగా అనాలి మీకున్నదంతా ఇందులో పెట్టేయాలి ఇదే మీరు చేసే చివరి విషయం అన్నట్టుగా మీరు చెప్పాలి సరే మీ జీవితంలో చివరి మాట కూడా ఇదే కావాలని కోరుకుంటున్నాను ఏదైతేనే మరోసారి యుగాది శుభాకాంక్షలు ఇంకా ఈ వైరస్ గురు మనకి నేర్పిస్తున్న ఈ శుద్ధి ఇంకా విరామం నుండి ఏ నేను కాదు వైరస్ ఒక గురువుగా మారింది మీకుగా మీరు ఎలా ఉండాలి మీతో మీరు ఎలా ఉండాలి అవును మరీ ఎక్కువ మందితో కలవడం అనేది అంటువ్యాధి లాంటిదే కాబట్టి వైరస్ మీకు గుణపాఠం చెబుతోంది ఒక ప్రాణి ఎంత చిన్నదైనా సరే దాని నుండి నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి అందుకే ఈ సంప్రదాయంలో స్త్రీ పురుషుడు పిల్లలు దేవుడు ఆవు పశువు దేనికైనా సరే ఎందుకంటే వాటిలో ప్రతి వాటి నుండి మనకు పాఠం ఉంది చూడండి ఇక్కడున్నాం ఒక సూక్ష్మక్రిమి నుండి నేర్చుకుంటున్నాం అద్భుతం కాబట్టి మీరు ఐదు గంటలు అంకితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే రిజిస్టర్ చేసుకోండి మనం ఓ తేదీ నిర్ణయిద్దాం